ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో సమ్మర్ కాబట్టి బయట కంట్రీస్ నుంచి చాలామంది టూరిస్టులు వస్తారు. ఎక్కువ రష్యన్స్ జర్మన్స్ ఎక్కువ వస్తారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ సన్బాత్తో స్నానం చేసి అట్లా ఎండలో పడుకుంటారు అన్నట్టు, వాళ్ళ స్కిన్ నల్లగవ్వడం కోసం. గల్ఫ్ కంట్రీలో ఎండలు చాలా ఎక్కువ అన్నమాట, 42 డిగ్రీస్ పైన ఉంటుంది. మన ఇండియా వాళ్ళు అయితే అసలు ఎండలో కూర్చోలేము అన్నమాట, మొత్తం చర్మం మొత్తం బ్లాక్ అయిపోయింది. అలాంటి ఎండల్లో రష్యన్ జర్మన్ వాళ్ళు సన్స్క్రీన్ పెట్టుకుని ఎక్కువసేపు ఎండల్లోనే స్పెండ్ చేస్తారు. ఇట్లా బీచ్లలో అట్లా పోయి మునగడం, బీచ్ల నుంచి మళ్ళీ వచ్చి ఇలా వండుకోవడం, ఇదే పని చేస్తారన్నమాట డే మొత్తం. అంటే వెకేషన్ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తారన్నమాట. సన్స్క్రీన్ పెట్టుకొని అట్లా వండుకుంటారు. ఇలాంటి సోఫాల మీద వండుకున్నప్పుడు వాళ్ళ స్కిన్ పాతది ఏదైతే ఉందో అదంతా ఊసిపోద్ది అనమాట, పులుసులు పులుసులుగా. తర్వాత కొత్త స్కిన్ వస్తుంది, దానికోసం వాళ్ళ స్కిన్ చేంజ్ చేసుకోవడం కోసం ఇలాంటి వెకేషన్స్కి గల్ఫ్ కంట్రీస్కి వస్తారు.